అల్లూరు జిల్లా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా దేవీపట్నం మండలం ఇందుకూరు పంచాయతీ పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రంపచోడవరం శాసనసభ్యురాలు నాగులపల్లి ధనలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడపగడపకు వెళ్లి ప్రజలందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ సంక్షేమ పథకాలు అందుతున్న తీరును తెలుసుకున్నారు. తదుపరి ఇందుకూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే ధనలక్ష్మి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధనలక్ష్మి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో మూడేళ్లలోనే 95% అమలు చేశామని గుర్తు చేశారు. గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి ముందటికి ప్రభుత్వ సేవలు అందిస్తున్నామని చెప్పారు. సచివాలయ వ్యవస్థ ద్వారా మరిన్ని సేవలు అందుబాటులోకి వైఎస్ఆర్ ప్రభుత్వం తీసుకువస్తుందని తెలిపారు. అలాగే గత అక్టోబర్ 23న అండర్-14 తైకొండో కరాటే స్టేట్ లెవెల్ గోల్డ్ మెడల్ సాధించిన దేవీపట్నం మండలం పాముగట్టి గ్రామానికి చెందిన మడి గాయత్రికి ఎమ్మెల్యే ధనలక్ష్మి సన్మానం చేశారు. మరిన్ని విజయాలు సాధించడానికి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ కొంచెం మురళి పరిశీలించారు. ఎంపీపీతో పాటు వైస్ ఎంపీపీ గారపాటి మురళీకృష్ణ, కాందుల బాబ్జీ, గ్రామ సర్పంచులు కారం కృష్ణబాబు, కోసు లక్ష్మణ్ దొర, వైస్ ప్రెసిడెంట్ రవిబాబు, కట్టి సత్యనారాయణ, గొర్రెల గంగాధర్, బండారు శివరామకృష్ణ, కొట్టుమూరి శ్రీనివాస్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈరోజు గడప గడపకే మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇందుకూరు సచివాలయంలో మిగిలినటువంటి ఏదైతే భీంపల్లి, రమణిపేట ఈ గ్రామాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో కూడా గడప గడపకే మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఇక్కడ చేయటం జరిగింది. ఎప్పట్లాగే ప్రజల వద్దకు వెళ్తూ వారి యొక్క సమస్యలు ఏంటి తెలుసుకుంటూ ఎవరైతే మండల అధికారులు అలాగే సచివాలయం సిబ్బంది మాతో పాటు వస్తూ ఉన్నారో వాళ్ళకి ఏదైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఒక సమస్యని వాళ్ళు మాకు వివరించినప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారుల నోటీసుకు కానీ లేకపోతే సచివాలయం సిబ్బంది నోటీసుకు కానీ వెళ్ళి ఆ సమస్యను వెంటనే పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకుంటా ఉన్నాము. ప్రజల నుంచి అయితే ఒక మంచి స్పందన వస్తూ ఉంది. ఇలా గతంలో ఏ నాయకులు కూడా ఇలా ప్రతి ఇంటికి వచ్చి ఏం పథకాలు వస్తున్నాయి, ఏం రావట్లేదు, అవి రావాలంటే ఏం చేయాలని ఆఫీసుకు దగ్గరుండి చెప్పి సూచనలు ఇచ్చేటటువంటి గొప్ప ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా చాలా మెచ్చుకుంటా ఉన్నారు. అలా అందులోనే భాగంగా ఈరోజు ఏదైతే ఇందుకూరులోనే పి వెంకటాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంస్లో 10వ తరగతి చదువుతున్నాను. 23rd అక్టోబర్ టైక్వాండ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించాను. లక్ష్మి గారు సన్మానం చేశారు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే ముందుకు ఎన్నో విజయాలతో బాబా.